ఇండియన్ గవర్నమెంట్ ఎఫ్డిసి సెండ్స్ ఓన్లీ వన్ ఫిలిం ఫర్ ఓన్లీ వన్ కేటగిరీ, దట్ ఈస్ బెస్ట్ ఫారెన్ ఫిలిం. ఇట్ డజంట్ సెండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ, ఓన్లీ బెస్ట్ ఫారెన్ ఫిలిం. మన దేశం నుంచి ఒక సినిమా వెళ్తుంది, విదేశీ కేటగిరీ అంటారు అది. సో దానికి వీ కంపీటెడ్, బట్ దే సెంట్ లయర్స్ డైస్. నామినేషన్స్ అయిపోయి అన్ఫార్చునేట్లీ మనకి అవకాశం రాలేదు లయర్స్ డైస్కి కూడా. బట్ ఫర్ ఆల్ అదర్ మెయిన్ కేటగిరీస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పిక్చర్, బెస్ట్ పిక్చర్ 2014, అలాగే బెస్ట్ మ్యూజిక్ కానీ, బెస్ట్ యాక్టర్స్ కానీ, ఫర్ ఆల్ దోస్ అవార్డ్స్ మినిగర్లు ఈజ్ సెలెక్టెడ్. అమాంగ్ 323 అదర్ ఫీచర్స్, మనతో పాటు వరల్డ్ వైడ్గా ప్రపంచం మొత్తంలో 323 సినిమాల్లోనే మినుగుర్లు ఒకటి. ఇండియా నుంచి ఈ ఆల్ కేటగిరీస్కి కొచ్చియాడన్, జాల్, లంచ్ బాక్స్, ఇలా కొన్ని సినిమాలు వెళ్ళాయి. అని కొన్ని కేటగిరీలో అంటే అందరూ అన్ని కేటగిరీలకు అప్లై చేయరు. నేను కూడా ఐ ఓన్లీ అప్లైడ్ ఫర్ 13 కేటగిరీస్. సో కొచ్చియాడన్ లాంటి వాళ్ళు రెహమాన్ మ్యూజిక్ ఉంది కాబట్టి దే అప్లైడ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్. సో అట్లా ఈ ప్రాసెస్ కూడా ఇట్స్ ఎ లెబోరియస్ ప్రాసెస్. 2 మంత్స్ నుంచి ఓన్లీ ఈ 323 ఫిలిమ్స్ ఓన్లీ అమెరికా అంటే వరల్డ్ వైడ్గా ఏ లాంగ్వేజ్ అయినా, ఇట్ కుడ్ బి ఎనీ లాంగ్వేజ్ బట్ ఇట్ షుడ్ బి ప్లేడ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అది ఒక క్రైటీరియా. అది కాకుండా లీగల్ బిల్లింగ్ అండ్ సెవరల్ అదర్ ఉంటుంది. ఐ విల్ రీడ్ ద లెటర్ ఫర్ యూ ఫ్రమ్ ఆస్కార్. This is to confirm that your official screen credits from the legal billing for the following title have been successfully submitted for Academy Awards final list Minugurlu. Thank you for your submission, submissions management team. Okay andi, so this is deenikanna important oka vishayam nenu last lo maatladtanu, but to clarify your confusion, this is for every best category in main categories from United States of America, and it could be any language but it should be played and considered in United States. So we are very much in finalist, and actually tomorrow I am leaving to Los Angeles to attend the screenings. A process I will explain you later andi, but naaku I've been in United States for 99 inch nen akade unna. 2009లోని మీ డాక్యుమెంటరీస్ అన్నీ నేనే చేశానండి. అండ్ వాటర్ కానీ లేకపోతే ఆల్ ద ప్రోగ్రామ్స్, చారిటబుల్ ప్రోగ్రామ్స్ దట్ యుర్ డూయింగ్ యువర్ హియర్, అన్ని డాక్యుమెంటరీస్ అప్పుడు చికాగోలో అయింది. సో అలాగే జంపాల్ గారు ఇక్కడ ఉండడం మనందరికీ రియల్లీ, అండ్ పెద్దలందరికీ అండి, అభిజిత్, లోహిత్, నవీన్ అండ్ సంత్. ఎంతో కష్టపడి పిల్లల మీద రీసెర్చ్ చేసి ఇది తీసింది నేషనల్ అవార్డ్స్, ఇవన్నీ మీకు తెలిసిందే. కాకపోతే ఆస్కార్ ఇప్పుడు నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, ఇప్పుడు మీరందరూ క్లియర్ కదండి, దిస్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్లోని అమెరికాలో రిలీజ్ చేయాలి మన ఫిల్మ్, అక్కడ ఆడాలి, అక్కడ క్రెడెన్షియల్స్ అండ్ లీగల్ బిల్లింగ్ చాలా ప్రాసెస్ ఉంది దానికి. అది క్వాలిఫై అయిన వాళ్ళే అన్ని కేటగిరీస్కి అప్లికబుల్ అనమాట. గవర్నమెంట్ ఒకే ఒక కేటగిరీ పంపిస్తుంది, దట్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఈజ్ డిఫరెంట్. దీంతో షేర్ ఆనందమైన విషయం ఏంటంటే, ఈ స్క్రిప్ట్ని ఆస్కార్ లైబ్రరీలో పెడుతున్నారండి. దే రిక్వెస్టెడ్ అవర్ స్క్రిప్ట్ టు కీప్ ఇన్ అండ్ ప్రిజర్వ్ ఇన్ దర్ లైబ్రరీ అనమాట. ఈ స్క్రిప్ట్ని ఎందుకు తీసుకొచ్చారంటే, ఇంకా ఇఫ్ యూ క్యాన్ జూమ్ ఇన్, ఇంకా ఈ స్క్రిప్ట్ మీద ఈ సెట్లో మేము కష్టపడిన ఎంతో, అంటే నేనంటే అంతమంది బ్లైండ్ పిల్లలు, వాళ్ళందరూ విజువల్ ఇంపేర్డ్ చిల్డ్రన్, రాత్రి 12 అయినా కూడా ఎంతో ఎనర్జీతో షూటింగ్లో పార్టిసిపేట్ చేసిన, అది ఇరిగేషన్, అది మన వైజాగ్ గంభీరంగడ్ రిజర్వాయర్ దగ్గర ఒక గవర్నమెంట్ బిల్డింగ్లో చేసామండి. ఇన్ ద లైబ్రరీ ఆఫ్ ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అక్వైరింగ్ ఏ కాపీ ఆఫ్ ది స్క్రీన్ ప్లే మినుగురులు ఫర్ ది పర్మనెంట్ కోర్ కలెక్షన్. Materials in our core collections are made available for study in our reading room. Scripts never circulate from the building and photocopying is strictly forbidden. We are a research library but serve a broad range of users, students,
ఫిలిం మేకర్స్ అండ్ రైటర్స్ యాజ్ వెల్ యాజ్ దోజ్ విత్ జనరల్ ఇంట్రెస్ట్. సో ఇది ఆస్కార్ నుంచి వచ్చిన లెటర్ అండి. సో దాట్స్ అంటే రేపు నెక్స్ట్ నామినేషన్ వస్తుందో లేదో సెకండరీ థింగ్, అది ఫైనలిస్ట్ ఇట్స్ వెరీ హ్యాపీ థింగ్. బట్ అన్నిటికన్నా మన స్క్రిప్ట్ పర్మనెంట్గా లైబ్రరీలో ఉంటుంది అనే ఒక ఆనందం, దట్స్ వాట్ ఐ వాంట్ షేర్ విత్ యూ. దిస్ ఈజ్ ద ఫస్ట్ తెలుగు స్క్రిప్ట్ అండి లైబ్రరీలో పెట్టడానికి. అలాగే ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా చాలామంది చాలా స్క్రిప్ట్స్ మన తెలుగు స్క్రిప్ట్స్ ఆ లైబ్రరీలో పెట్టాలి అని ఐ రియల్లీ విష్. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆగకుండా ఆ జర్నీ సాగాలని ఐ రియల్లీ విష్ అన్నమాట. చాలాసార్లు మనం అంటే థియేటర్లు ఈ సిస్టమ్ అంటే అన్ని గవర్నమెంట్ తరపు నుంచి అవునండి, వీఆల్ అంటే ఏం చేయలేమో అది ఐ నెవర్ కేర్ అండి. అది మనం ఏం చేయగలం, పాజిటివ్గా వెళ్ళిపోవడమే అనమాట. దట్స్ వాట్ ఐ ఇప్పుడు రిలీజ్ చేసాం. 50 రోజులు కూడా ఇలాగే మైక్ పట్టుకుని థియేటర్ ఈచ్ థియేటర్కి వెళ్ళేవాడిని, ఎవ్రీ డే సింగిల్ డే 50 డేస్ వెళ్ళి ఇలాగే మాట్లాడేవాడిని. ఇఫ్ యువర్ ఈ సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చెప్తూ యాజ్ ఎ డైరెక్టర్గా నేను చెప్తున్నాను, అసలు చూడొద్దు, మంచి రివ్యూస్ కానీ మంచిగా ఈ సినిమా మీరు కన్విన్స్ అయితే చూడండి అని చెప్తూ 50 డేస్ ఇలా మైక్ పట్టి తిరిగే ఉన్నానమాట. వాట్ ఐఎమ్ ట్రైన్ టు సే ఇస్ మనం ఏం చేయగలమో, ఇప్పుడు వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే, ప్రతి దగ్గర ఏదో ఒక వే ఉంటుందండి. సో అటువంటి దారులు ఎదుక్కుంటూ ఇప్పుడు చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఉంది, దే కెన్ ఇంతకన్నా ఎలిజిబుల్ స్క్రిప్ట్ వాళ్ళకి అంటే సినిమా 40 మంది అంధ బాల బాలికలు సినిమాని దే కెన్ బై ద ఫిలిం అండ్ దే కెన్ అంటే ఇందాక నారాయణ గారు అన్నట్టు డబ్బులు అనేది సెకండరీ అండి. బట్ ఈ సినిమా ఎందుకు తీసాం, ఇట్ షుడ్ రీచ్ ఎవ్రీబడి. ఈ అంధ బాల బాలికల ప్రాబ్లమ్స్ అందరికీ తెలియాలని ఈ సినిమా తీసాం. సో వెన్ ఇట్స్ నాట్ రీచింగ్ ఆ పర్పస్ సాల్వ్ అవుతుంది మనకి. ఇప్పుడు సాటిలైట్ మేము ఎందుకు అనుకుంటున్నామంటే, మేము అనుకున్నది మనీ రాకపోయినా వీ డోంట్ కేర్ అబౌట్ దట్, మనీ సెకండరీ థింగ్. బట్ ఏంటంటే ఆ సాటిలైట్లో 2-3 సార్లు 4-5 సార్లు వస్తున్నప్పుడు మోర్ ఆడియన్స్ అందరికీ రీచ్ అవుద్ది. రేపొద్దున ఇంటర్నెట్లో పెట్టినప్పుడు అందరికీ రీచ్ అవుతుంది అనమాట. సో దట్స్ అవర్ గోల్ అనమాట. అఫ్కోర్స్ వీ నీడ్ టు పెట్టిన డబ్బులు, అఫ్కోర్స్ వీ ఆల్ అది వస్తే మేము బాగానే ఉంటుంది. బట్ అంటే ఫర్ తెలుగు ఇండస్ట్రీ ఈ పొజిషన్ మారాలని పాజిటివ్గా అంటే ఇంకా అంటే థియేటర్ సిస్టమ్ అవనివ్వండి, గవర్నమెంట్ నుంచి ఇందాక మిత్రుడు కిషోర్ అన్నట్టు ప్రీ ప్రొడక్షన్లో ఉన్నప్పుడే కర్ణాటక వాళ్ళు పిల్లల చిత్రానికి సబ్సిడీ ఇస్తున్నప్పుడు సినిమా తీసి 2 ఏళ్ళైనా, అలాగే మరాఠీలో అంబేద్కర్ అనేది సినిమా తీస్తే దానికి క్రోర్స్లో ఇచ్చారు సబ్సిడీ. సో వెన్ అదర్ గవర్నమెంట్స్ ఆర్ డూయింగ్, వై వీఆర్ నాట్ ఏబుల్ టు 2-3 ఇయర్స్ నుంచి ఒక్క నా సినిమా కాదు 2-3 ఇయర్స్ నుంచి ఒక్క చిల్డ్రన్ సినిమాకి సబ్సిడీ ఇవ్వలే. సో దీస్ ఆర్ ఆల్ లైక్ బేసిక్ థింగ్స్, చిన్న చిన్న విషయం. మనం ఇప్పుడు మరాఠీలో అది తీసిన అంబేద్కర్కి క్రోర్స్ ఇచ్చినట్టు ఇమ్మంటలేదు. బట్ బేసిక్ థింగ్స్, ఈవెన్ సాటిలైట్ ఓనర్స్ లైక్ 100,000 మంది చాలామంది అడిగారు మినుగురుల గురించి విని, ఈ జర్నీ మాకు చూడాలని ఉందండి, ఎక్కడ చూడాలని. దట్స్ వేర్ యూనో సాటిలైట్ ఛానల్స్ లైక్ ఈవెన్ కంపెనీ సిఎస్ఆర్ కింద అయినా వాళ్ళు తీసుకోవచ్చు. వీ డోంట్ నీడ్ మచ్ మనీ, బట్ వీ హ్యావ్ టు ఎగ్జిబిట్ దిస్ ఫిలిం లైక్ అందరికీ రీచ్ అవ్వాలి. విజువలీ ఇంపేర్డ్ ఒక డిజేబుల్డ్ పర్సన్ మన సాటి మనిషి పడుతున్న బాధలు అందరికీ తెలియాలి. దట్స్ అండ్ సినిమా తీసిందే ఆ పర్పస్ కోసం అనమాట. సో హోప్ఫుల్లీ ఫ్యూచర్లో ఐఎమ్ ఏ వెరీ సూపర్ ఆప్టిమిస్ట్ అనమాట. ఇంకా పరిస్థితులు మారి గవర్నమెంట్ సబ్సిడీస్ ఇచ్చి మన సాటిలైట్ ఛానల్స్ కూడా, నారాయణ గారు కూడా మంచి ఛానల్ పెట్టి ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ అబౌట్ అవర్ సొసైటీ. సో ఇట్లా 4 ఇండస్ట్రీ పరంగా కూడా థియేటర్లు ఎలాంటి సినిమాలకి మోర్ థియేటర్స్ ఇచ్చి లైక్ గవర్నమెంట్ చేతిలో కొన్ని లీజ్ తీసుకొని ఇలాంటి సినిమాలకి ఇచ్చి ట్యాక్స్ ఎగ్జంప్షన్, వెన్ మన సినిమాకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వలే దే అంటే అందరు జ్యూరీలో అందరికీ నచ్చి దానికి ఒక కమిటీ వేస్తే అందరికీ నచ్చి నాకు కూడా ఇవ్వలేదన్నమాట. సో దీస్ ఆర్ లైక్ వెరీ బేసిక్ థింగ్స్ వీ షుడ్ రెక్టిఫై మనం సిస్టమ్లో. అంటే వీఆర్ ఆల్ మనందరం, గవర్నమెంట్ అంటే వేరే కాదు, థియేటర్లు అంటే వేరే. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐఎమ్ నాట్ సపరేట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. సో మనందరం కలిసి వీ కెన్ స్టిల్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ముందుగా మినుగుళ్ళు టీమ్కి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే మినుగుళ్ళు ఇక్కడ ఆస్కార్ ఫారిన్
సెక్షన్లో సెలెక్ట్ అవ్వకపోవటం నాకు నిజంగానే బాధ అనిపించింది. ఎందుకంటే అంతకుముందు సంవత్సరంలో నేను ఆస్కార్లో ఉన్నాను, నేను ఇప్పుడు ఉండుంటే బాగుండేది, మినుగురు వెళ్ళేదని ఫీల్ అయ్యాను నేను. అది ఎందుకో ఆ బాధ, ఇట్లా ఏ విధంగా ఒక అసంతృప్తి అనేది ఈ విధంగా సాటిస్ఫై చేస్తాను మాత్రము నేను అనుకోలేదు. చాలా మంచి ఎఫర్ట్స్ ఇవి. ఎందుకంటే ఒక కమిట్మెంట్తో ఎక్కడో అమెరికాలో ఉండి ఒక ఆలోచనని కూడ తీసుకొని ఒక ఏదో కమర్షియల్గా దీన్ని మనము వాళ్ళతో వెళుతున్న తీసి దీన్ని ఒక మెయిన్ స్ట్రీమ్లో మనం ఏదో ఇంకొక రకంగా ఎదగాలనే ఆలోచన కాకుండా ఒక కమిట్మెంట్తో అసలు ప్రపంచాన్ని చూడలేని, ప్రపంచంతో మాట్లాడే అవకాశం లేని అందమైన కోకిల్లా, అందమైన పక్షుల్లా, అందమైన పావురాలెగరాలనుకునే ఒక అంద పిల్లల్ని తీసుకొని ఒక పాట ఉంది, ఆ పాట ఈ సినిమాకు స్ఫూర్తిగా అనిపిస్తుంది. సినిమా చూసినప్పుడు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అనే ఒక లైను ఆ అంధ విద్యార్థులు వాళ్ళకున్న సమస్యని ఎవరో వస్తారు ఏదో చేస్తారని మోసపోకుండా వాళ్లకు వాళ్ళు వాళ్ళ కాలం నిలబడి స్వయం శక్తితో, స్వయమైన ఆలోచనలతో, స్వయమైన ప్రణాళికలతో వాళ్ళ సమస్యని పరిష్కరించుకోవటం అనేది నిజంగా ఒక అధైర్యంగా నిరాశతోనో నిస్పృహతోనో ఉండే వాళ్ళకి ఒక ధైర్యాన్ని, శక్తిని, ఆలోచనల్ని ఇచ్చే సినిమా ఇది. ఇట్లా ఒక మంచి కమిట్మెంట్తో, ఒక మంచి ఆశయంతో, ఒక మంచి సంకల్పంతో తీసిన సినిమాని డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఆదరించాల్సి ఉండాల్సింది. దురదృష్టం ఏంటంటే మనకు ఒక ప్యారలల్ సినిమాని ప్రేమించి ప్యారలల్ సినిమాకు అది పేరు వినగానే లేకుంటే ఒక ప్రోమో చూడగానే థియేటర్కి వెళ్ళిపోయి చూసే ఒక ప్రేక్షక నిధిని తెలుగు సినిమా నిర్మించుకోలేదు, తయారు చేసుకోలేదు. మలయాళంలో చూస్తే ప్యారలల్ సినిమాకు ఒక ప్రేక్షకుల నిధి ఉంటుంది, బెంగాల్లో చూస్తే కలకత్తా బెంగాలీ సినిమాలకి ప్రేక్షకుల నిధి ఉంటుంది. ప్యారలల్ సినిమాకి, ప్యారలల్ సినిమాకి సపరేట్ థియేటర్స్ కూడా ఉంటాయి, వాటికి ఉండే ఆదరణ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకనే మీకు సౌత్కి వస్తే కేరళలో, మలయాళంలో, లేకపోతే నార్త్కి వెళ్ళిపోతే కలకత్తాలో అవార్డ్ ఫిల్మ్స్ వస్తున్నాయంటే రీజన్ అదే. అంత మంచి మృణాల్ సేనో, సత్యజిత్ రాయో, లేకపోతే గౌతమ్ ఘోషో ఇలాంటి అద్భుతమైన డైరెక్టర్లు అక్కడ, అరుతుపన్న ఘోష ఇలాంటి డైరెక్టర్లు తయారయ్యారంటే అక్కడ, లేదంటే ఇక్కడ వాసుదేవ నాయరో, చిదంబరమో, లేకపోతే అరవిందన్ ఇట్లాంటి ఒక అద్భుతమైన మలయాళీ డైరెక్టర్స్ తయారంటే కారణం ఏంటంటే ఆ ఇండస్ట్రీ వాళ్ళకి చెమ్మీన్ దగ్గర నుంచి, రామ్ కరియత్ దగ్గర నుంచి ఆ ఇండస్ట్రీలో వాళ్ళకి ఒక అద్భుతమైన ప్రేక్షక నిధిని తయారు చేసి పెట్టింది. ఆ నిధి ఈరోజు ప్యారలల్ సినిమాను కాపాడుతుంది. మన ప్రేక్షకుల నిధి ఎట్లా ఉంటుందంటే ఒక హీరోకి ఒక కుటుంబానికి ఆ ఫ్యాన్స్ ఉంటారు, ఇంకో హీరోకి ఆ కుటుంబానికి ఒక ఫ్యాన్స్ ఉంటారు, ఇంకో హీరోకి ఆ కుటుంబానికి ఒక ఫ్యాన్స్ ఉంటారు. ఇది మన ప్రేక్షకుల నిధి. కాబట్టి మీరేం ఫీల్ అవ్వద్దు, మీరేం బాధపడద్దు, డెఫినెట్గా మంచి రోజులు వచ్చే అవకాశం ఉన్నాయి. మంచి సినిమాలు తీసే వాళ్ళకి ఈరోజు కాకపోయినా రేపైనా మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీరు డిసప్పాయింట్ కావద్దని మాత్రం నేను అనుకుంటున్నా, ఎందుకంటే నేను కూడా రకరకాల స్ట్రగుల్స్ అనుభవించిన వాడిని. కాబట్టి ఇంత ఎక్స్ట్రాడినరీ, ఈ ఎక్సలెంట్ అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ సినిమాని నేను తీయగలుగుతానులే నాకు తెలియక నేను తీయను. ఎందుకు తీయను అంటే నా సినిమాని ప్రేక్షకులు చూడటంతో పాటు నేను చెప్పే మెసేజ్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని కోరుకుంటా. కాబట్టి రెండింటిని మిక్స్ చేసి తీస్తాను నేను, ఇటు కమర్షియల్ యాంగిల్లో ఇటు మెసేజ్ రెండింటిని బ్లెండ్ చేసి తీయగలగటం అనేది నేను ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఫీల్ అవుతున్నాను. నేను దాన్ని అభ్యాసం చేస్తున్నాను, దాన్నే కొనసాగిస్తాను డెఫినెట్గా. ఎందుకంటే మనం చెప్పేది డెఫినెట్గా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనేది నా కోరిక. కాబట్టి నాకు ఒక ఎక్సైజ్ ఉంది కాబట్టి నేను ఆ ప్రయాణం చేస్తాను. డెఫినెట్గా మీరు మంచి ప్రయత్నం చేశారు, మీరు డిసప్పాయింట్ కావద్దు. ఇంకా నారాయణ గారు కూడా సినిమా చూసిన తర్వాత దాని మీద ఒక ఆర్టికల్ రాయటం అనేది నిజంగా మీ ఎంకరేజ్మెంట్ సార్, నిజంగా అద్భుతం. ఎందుకంటే ప్రజానాయకులు నిజంగా ప్రజలకు ఏం కావాలి, అది సినిమా కావచ్చు, లేకపోతే ఒక కల్చరల్ ఇది కావచ్చు, లేకుంటే ఒక మెసేజ్ కావచ్చు, లేకపోతే ఒక ఆలోచన కావచ్చు, ఏం అందించాలి ప్రజలకు అనే ఆలోచనని మీరు ఇవ్వటం అనేది నిజంగా కూడా మంచి ఎఫర్ట్. డెఫినెట్గా అయోధ్య కుమార్ గారికి, వారి ఫ్రెండ్స్కి, వారి టీమ్కి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే అన్ని కేటగిరీస్లో సినిమా ఎంటర్ అవ్వటం అనేది నిజంగా కూడా అద్భుతం. సినిమా చూస్తుంటే నేను దానిలో లీనమైపోయినట్టు అనిపించింది. చిన్నప్పుడు ఏ విధంగా అయితే ఉద్యమాల్లో పాల్గొనే వాళ్ళ కోసం ఫైట్ చేసినాము, ఇవన్నీ నాకు జ్ఞాపకాలు వచ్చాయి. అందుకే నేను బాగా దానిలో మమేకమైపోయాను. రెండవది, ఇది కాస్ట్లీ గేమ్. ఇప్పుడు సినిమా ప్రపంచం ఒక విధంగా మాయా ప్రపంచం, ఇది ఆ మాయా ప్రపంచంలో మంచిని తీసుకొచ్చి చూపించడం అనేది చాలా సాహసం కావాలి. అందులో ఇదేం ఊరికే వచ్చేది కాదు,
ఇన్వెస్ట్ చేయకుండా రాదు. అంతా కష్టపడి డెడికేట్ అయినటువంటి పార్టిసిపెంట్స్ ఉండి మిత్రులు కొంత సహాయం చేసి ఉన్నా కూడా తీరా అంతా రెడీ అయిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడానికి పెద్ద ప్రాబ్లం. ఈ ప్రసవ వేదన ఇది, ప్రసవ వేదన అన్నా ఆపరేషన్ చేసి బిడ్డను బయట తీస్తారని కానీ దానికన్నా మించినటువంటి ప్రసవ వేదన ఇది. ఎందుకంటే సినీ ఫీల్డ్ గుత్తాధిపత్యం వచ్చేసింది. కొంతమంది ఒక నలుగురు చేతుల్లోనే సినిమా థియేటర్ వాళ్ళ చేతుల్లో ఉంటాయి, డబ్బులు వాళ్ళ దగ్గరే ఉంటాయి, పిల్లలు యాక్టర్స్ వాళ్ళ దగ్గరే ఉంటారు, రిలీజ్ చేసే మెకానిజం వాళ్ళ దగ్గరే ఉంటుంది, ఇక మొత్తం వాళ్ళ చేత పెట్టుకున్నారు. అంత అంత పెద్ద క్లచ్చెస్ నుంచి ఇట్లాంటి మినుగులు లాంటివి బయటపడడం అంటే చాలా కష్టసాధ్యం. ఒకసారి మేము ఇట్లాంటి పిక్చర్స్ కోసం థియేటర్స్ ఎందుకు ఎవరని చెప్పేసి ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. థియేటర్స్ కూడా సరిగ్గా రావు. తర్వాత దీనికి సంబంధించినటువంటి అనేక ఆటంకాలు ఈ పిక్చర్ ఈ ఫీల్డ్లో ఉన్నాయి. మేము గవర్నమెంట్కి అనేక మాటలు రిప్రజెంట్ చేసాం. ఈ మినుగులు చూసిన పక్క సినిమా సీఎం కూడా ఉత్తరం రాశారు. నేను ఇది ఇట్లాంటి సినిమాలకి గవర్నమెంటు రక్షణ లేకుండా పోతే అది సాధ్యమవుతుంది. మూడవది సామాజిక స్పృహ. చాలామంది సినిమాలు తీస్తూ ఉన్నారు, అన్యాయాల్ని అక్రమాల్ని ఏ మోతా చెప్పి సా మోతా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఎక్కువ రావడం లేదు. అన్యాయాన్ని అక్రమాల్ని అడగొట్టి షోకుల కోసం చేసే సినిమాలు ఎక్కువ ఉన్నాయి, అవి బయట రావడం లే. కానీ ఇది ప్రయోగం ఏంటంటే ఎవరినైతే మేము తీసుకొచ్చి బయట తీసుకొచ్చి ఆందోళన సాగించి రాస్తారోకలు చేయించి పోలీస్ డబ్బులు తగిలి మేమంతా కూడా జైలుకుపోయినామో అదే పిల్లల దగ్గర నుంచే ఈ ఇష్యూని ఎక్స్పోజ్ చేయించారు. వాళ్ళ దగ్గర నుంచే మొత్తం దీన్ని టెలికాస్ట్ చేయించడం కానీ ఎక్స్పోజ్ చేయించడం కానీ వీధుల్లోకి రావడం కానీ చివరికి వాళ్ళే దీన్ని ప్రభుత్వం రిప్రజెంట్ చేయడం దాకా తీసుకొచ్చారంటే కష్టసాధ్యమైనటువంటి ఊహించడానికి కూడా నాకైతే సాధ్యం కాలేదు. ఎట్ట చేస్తారు ఎట్టని. కానీ కష్టసాధ్యాన్ని సాధ్యం చేసిన అయోధ్య వాళ్ళ టీము. దీని ఒక సందేశం ఇంత బాగానే ఉంది. దీనికి వచ్చేకాడికి అప్రిసియేషన్ ఏంటి? ఇంత కష్టపడిన తర్వాత మన సొసైటీలో సరే డబ్బులు ఎప్పుడు కానీ సంతృప్తి ఇస్తుందని నేను అనుకోను. ఎందుకంటే ఎంత డబ్బులు సంపాదిస్తే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఇంకా ఎక్కువ సంపాదించాలని దానికి జైలుకి పోయేవాళ్ళు ఉన్నారు, జైలు పాలైన వాళ్ళు ఉన్నారు, అట్లాంటి చాలా కేసులు ఉన్నాయి. అందువల్ల డబ్బులు సంపాదించి మాత్రమే సొసైటీలో సంతృప్తి ఉంది అనుకోవడం వీల్లేదు. డబ్బులు సంపాదించిన తృష్ణ ఉంటే చివరికి వాళ్ళు జైలుకు పోయేటువంటి అవకాశం తప్ప సంతృప్తి ఉండదు. కానీ ఇదేంటి, కొంత మంచి పని చేశాం సొసైటీకి. జీవరాశులకి మానవ జన్మ గొప్పది. ఈ మానవ జన్మ పుట్టిన తర్వాత పుట్టుడు గిట్టుడు కనుక అని తెలిసినా ఉన్నంతలు ఏం చేయగలము సొసైటీకి ఉపయోగపడేటువంటి ఒకటి అది చేస్తే అది సంతృప్తి కన్నా ఇంకేది ఉండదు. ఇది మినుగుళ్ళు టీం కానీ చూసిన వాళ్ళని కానీ దీన్ని కష్ట తీసిన వాళ్ళకి కానీ వీళ్ళకందరికీ కూడా సంతృప్తి ఏంటంటే ఒక మంచి ఇష్యూని ఎక్స్పోజ్ చేయించడానికి సాయశత కృషి చేసినాం, మంచి మన్నలు వచ్చాయి. సరే డబ్బులు వచ్చాయలే తర్వాత ఇష్యూ, ఆపరేషన్ సక్సెస్ అంటారే అట్లా మన్నలను పొందడం డబ్బులు రాకుండా పోవచ్చు. కానీ డబ్బులే చేయమనుకుంటే ఇంత కష్టపడి ఈ సినిమా తీయక్కర్లేదు, అదే పిల్లల్ని పెట్టుకొని నాలుగు డ్యూయేట్లు పడేసి ఉంటే డబ్బులు వచ్చి ఉండేవి. అందువల్ల కేవలం ధనార్జనే అనేటువంటి ధ్యేయం కాకుండా సామాజిక దృక్పథంతో ఈ సమాజం జరిగేటువంటి అవకతవకల్ని అన్యాయాల్ని మన చేత ఎంత పద్ధతుల్లో బహిరంగపరచడం అనేది కూడా ఒక సాధన. ఆ సాధనకి ఇది ఉపయోగపడింది. ఇవన్నీ దృష్టి పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం బాధ్యతగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇది బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పొలిటికల్ సిస్టమ్ మనం ఇగ్నోర్ చేయలేం. సార్ రాజకీయ పార్టీలు ఎట్లా ఉన్నాయి, చెడిపోయినాయా, మంచి ఉన్నాయా, తర్వాత విషయం అది వేదిక కాదు ఇది. కానీ పొలిటికల్ సిస్టమ్ని మనం ఇగ్నోర్ చేయలేం. అలాంటి పొలిటికల్ సిస్టమ్ ఎందుకు ఉంది? ఇట్లాంటి వాటిని ఎక్స్పోజ్ చేయకుండా పోతే ఎంతసేపు అయినా మనోపలి కంపెనీలు పొగుడుకుంటా కూర్చొని రంగుల రంగుల దానిలో పార్టిసిపేట్ చేసుకుంటూ కూర్చుంటే మన ఈ పొలిటికల్ సిస్టమ్ కూడా న్యాయం జరగదు, అన్యాయం జరిగిపోతుంది. అందువల్ల పొలిటికల్ సిస్టమ్ అవేర్నెస్ రావాలి. ఇట్లాంటి పిక్చర్స్ పైన వివిధ పద్ధతుల ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలి. సరే ప్రభుత్వం కూడా ఏంటి, వాళ్ళు దాని మేనేజ్మెంట్ చాలా స్కిల్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి. ఏ టైం సినిమాన్ని వాళ్ళు ఏదో పద్ధతిలో మేనేజ్ చేసుకొని ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని అవార్డు పొందేటువంటి ఒక సెక్షన్ ఒకటి ఉంది. దాన్ని ఆ సెక్షన్స్ పోతే మళ్ళీ మన క్వాలిటీ పడిపోతుంది. అయినా ఎలాంటి సెషిపెషన్ లేకుండా అనవసరమైన
ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, మనీ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కష్టపడి ఈ స్టేజ్ తీసుకొచ్చారు, ఆస్కర్ అవార్డు దాకా తీసుకొచ్చారంటే చాలా సంతోషపడతా ఉన్నాను. ఇది కష్టమే పని అని చెప్పి నేను కష్టపడిన దానికి ఇది ఫలితం. దీనికోసం సరే డబ్బులు మిగతావి మిగతా రాదన్న అదంటే అవన్నీ దాన్ని మీరు ఇగ్నోర్ చేయండి. మీరు మొట్టమొదటిగా ఈ సమాజానికి ఒక ఫలవంతమైనటువంటి కృషి చేశారు. ఆ కృషికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో ఇట్లాంటి ట్రయల్స్ ప్రయోగాలు చేద్దాం. మనం ప్రయోగాలు చేయకుండా ఊరికెందుకుండా పుట్టడం తినడం మళ్ళీ నిద్రపోవడం పెళ్ళిళ్ళు చేసుకోవడం పిల్లలు పుట్టించుకోవడం ముసళ్ళు అయిపోవడం చనిపోవడం ఇదేనా ధ్యేయము? అంతకన్నా మేము చేయము అడ్వెంచర్ చేయలేము. అడ్వెంచర్లు అంటే సమాజానికి ఉపయోగపడే అడ్వెంచర్లు తెయ్యాలి, రిస్క్ పడాలి. మీరు యువకులు కాబట్టి ఏం పర్వాలేదు, ఇబ్బంది పడినా సరే మన కింద మీద పడి బయటకు రాగలం, మనకి ఒక విల్ పవర్ ఉంటే. అందులో నేను ప్రతిసారి మీకు చెప్పేది ఏంటంటే ధైర్యంగా ఇట్లాంటి పనులు చేయండి, భయపడిపోకండి. ఏదో అయిపోతుందో ఏదో అయిపోతుంది అనిపిస్తుంది, భయపడక్కర్లా. ఏం కంప్లైంట్ మునిగిపో, దీనికన్నా మించినటువంటి నష్టమే రాదు. వస్తే లాభం రాకపోయినా సమాజానికి పేరు వస్తుంది. నేను ఒకటే నమ్ము చెప్తున్నా, మనం ఏ అంశాన్ని తీసుకొని ఏ రంగాన్ని తీసుకొని ఆ రంగం పైన తెకన శుద్ధిగా మనం పనిచేస్తే, మనస వాచకరమైన పనిచేస్తే ఆ ఉద్యమం మనల్ని అన్యాయం చేయదు. అది ఆచరణలో నేను అనుభవించాను. ఈ కళారంగాలని కళామ తల్లిని నమ్ముకునేటువంటి వాళ్ళు కూడా సిన్సియర్గా పనిచేస్తే, ఉదయం లెక్కగానే సాయంత్రం మహారాజ్ అయిపోవాలని చెప్పేస్తారంటే వాళ్ళ గురించి నేను గ్యారంటీ లేను. కానీ ఇలాంటి అంకిత భావంతో పనిచేస్తే మాత్రం ఈ కళామ తల్లిని నమ్ముకొని సిన్సియర్గా ఉద్యమంలా పనిచేస్తే ఈ ఉద్యమం కాపాడుతుంది తప్ప పోగొడుతుంది నేను అనుకోవడం లేదు. ఆ ఉద్దేశంతోనే ఈ టీముకి చెప్తున్నాను, మీరు ధైర్యంగా ఇట్లాంటి ప్రయోగాలు చేయండి, మీ వెంట మేము ఉంటామని చెప్పి హామీ ఇస్తా చదువు తీసుకుంటాం. ఒక తెలుగుడి ప్రయాణంలో నేను భాగమైనందుకు నాకు ఆనందంగా ఉంది. అయిత కుమార్ కృష్ణం శెట్టి ఫారెన్ నుంచి వచ్చి రావడంతోనే హాఫ్ నిక్కర్తో వచ్చాడు. హాఫ్ నిక్కరు స్లిప్పర్స్ వేసుకుని సరే అది కూర్చున్నాం అందరం టీం అంతా బాగానే ఉన్నాడు. ఈయన మొత్తం రకరకాల వర్డ్స్ అబౌట్ కుమార్, దట్స్ వై ఐమ్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టుడే. హీస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో తను ఈ మూవీ బిగిన్ అవ్వక ముందే నాకు పరిచయం, చాలా కష్టపడ్డాడు. సో హీ హ్యాస్ ప్యాషన్ అండ్ హీస్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్, దట్స్ వాట్ ఐ కెన్ సే. నేను చిన్నప్పుడు పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు ఈ నాలుగు స్తంభాల ఆట ముద్దమందారం సినిమాలు తీసిన ప్రదీప్ మా చేత నాటకాలు వేషాలు వేయించేవాడు. సరే తర్వాత ఏదో అయిపోయింది, మళ్ళీ మేము ఫీల్డ్లో మారిపోయాం, అది వేరే విషయం. ఒకసారి కీర్తిశేషులు ఆరుద్ర గారు మేము ఒక మీటింగ్కి ఆహ్వానిస్తే వచ్చి మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. అప్పుడు నేను అడిగాను ఆరుద్ర గారిని, ఏమండి మా చేత కూడా సినిమాల్లో నాలుగు మాటలు చెప్పిస్తే మీ సొమ్మేం పోతుంది అన్నా. ఆలోచన బాగానే ఉందోయ్, అడిగి చూస్తా అన్నాడు ఆయన. పాపం ఆరుద్ర గారు ఆయన నిజాయితీకి అడిగారు పాపం. ఓ అబ్బాయి కష్టం అండి, కళ్ళు లేని వాళ్ళకి వాళ్ళు అది చూస్తూ ఇది చూస్తూ చెప్పాలి, మాట ఎలా చెప్తారు, వాయిస్ ఉంటే సరిపోతుందా, బోల్డ్ పని బోల్డ్ కదా అని కొట్టేశారట అని ఆరుద్ర గారు నాకు చెప్పారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక 30 ఏళ్ల క్రితం అంటే దాదాపుగా 1980 ప్రాంతంలో 80-87 మధ్యలో కళ్ళు లేని వాళ్ళు సినిమాల్లో వేషాలు వేస్తే బాగుంటుంది అని ఒక కళ్ళు లేనివాడు కన్న కళ వాస్తవ రూపం దాల్చడానికి మిత్రుడు అయోధ్య కుమార్ చేసిన కృషిని నేను మనసారా అభినందిస్తున్నాను. అయోధ్య గారు చెప్పారు, అవర్ కంపెనీ ఇస్ హెలెన్ ఓగ్రేడీ ఇంటర్నేషనల్, ఇది ఇంటర్నేషనల్ కంపెనీ అండి, 33 కంట్రీస్లో వీఆర్ డూయింగ్, వీ టీచ్ స్పీచ్ అండ్ డ్రామా టు ద చిల్డ్రన్ అన్నమాట. అండ్ హియర్ ఇన్ హైదరాబాద్ ఆల్సో ఇన్ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ వీఆర్ డూయింగ్ వీ టేక్ ఫ్రమ్ 3 ఇయర్స్ టు 16 ఇయర్ చిల్డ్రన్కి వీఆర్ ఎవ్రీథింగ్ వీఆర్ టీచింగ్ త్రూ డ్రామా.